అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏంటి అంటే, మీరు ఒక కుటుంబాన్ని పోషించుకునే దానికి ఉద్యోగమో వ్యాపారమో చేయండి, ఎవరు కాదనట్లేదు. మీరు కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పి కూడా చెప్పట్లేదు. అయితే మీరు ఉద్యోగమో వ్యాపారమో చేసిన తర్వాత కొంత సమయం మీకు ఖాళీ దొరుకుతుంది, ఆ సమయాన్ని అసత్సంగ చెడు సాంగత్యానికి విడిచిపెట్టద్దు. ఎందువల్ల అంటే, చెడు సాంగత్యం వల్ల ఏమవుతుంది, మన బుద్ధి భ్రమిస్తుంది. భగవద్గీతలో కూడా భగవంతుడు ధ్యాయతో విషయాన్ పుంస, చెడు విషయాల మీద ధ్యానం పెట్టినట్లయితే కామం వస్తుంది అంటున్నారు. తర్వాత ఏం జరుగుతుంది, కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల బుద్ధి నాశ, మనలో విచక్షణ జ్ఞానం లోపిస్తుంది, అప్పుడు ప్రణశ్యతి, మనం అందరం దిగజారిన పనులు చేస్తాం, వాటి వల్ల దుఃఖాలు ఎదుర్కొంటాం. అందువల్ల మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యానికి ప్రాముఖ్యతనియ్యాలా. ఎప్పుడైతే మనం సత్సాంగత్యం చేస్తామో సద్భావనలు వస్తాయి, సత్కార్యాలు చేస్తాం, సత్కార్యాల వల్ల సత్ఫలితాలు పొందుతాం, సుఖంగా జీవిస్తాం. ఇది సుఖంగా జీవించడానికి సూత్రం అన్నమాట. సో అందువల్ల ఆత్మ శాశ్వతమైనటువంటిది, ఆత్మ ఈ ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించింది, ఈ భౌతిక జగత్తుకు సంబంధించింది కాదు. తప్పు చేసిన వాడిని సమాజంలో వాడిని జైల్లో పెడతారు, అదే రకంగా మనం చేసిన తప్పిదానికి ఈ భౌతిక జగత్ అన్నటువంటి దుర్గ అంటే జైలు, ఈ భౌతిక జగత్ అన్నటువంటి దుర్గంలోకి భగవంతుడు మనల్ని పంపించాడు. జైలు నుంచి విడుదల కావాలా అంటే మనం ఏం చేయాలా, మనం ఉత్తమ ఖైదీగా అక్కడ సర్టిఫికేట్ సంపాదించాలా, అంటే మన నడవడికలో మార్పు తెచ్చుకోవాలా, అప్పుడు మనం జైలు నుంచి మన శిక్ష కన్నా ముందే విడుదలయ్యేదానికి అవకాశం ఉంది. అదే రకంగా ఇక్కడ మనం భగవత్ చింతనలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని మనలో సద్గుణాలు తెచ్చుకొని పవిత్రులం ఎప్పుడైతే అవుతామో, స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మంటల్లో ఇనుముని పెడితే మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకొస్తాయి. అదే రకంగా సత్సాంగత్యం ద్వారా, దేవదేవుణ్ణి సేవించడం ద్వారా మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ తొలగిపోయి మనం పవిత్ర ఆత్మలం అవుతాం. ఎప్పుడైతే పవిత్రులం అవుతామో అప్పుడు మళ్ళా ఈ యొక్క దుఃఖాలయంలో మనం దుఃఖాలు అనుభవించడానికి మళ్ళా రాకుండా వైకుంఠానికి చేరుకునేదానికి అవకాశం ఉంది. మనం ధర్మాన్ని పాటించినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంది. జైల్లో ఇద్దరు ఉంటారు, ఖైదీలు ఉంటారు, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ జైలు లోపల ఉన్నా కానీ శిక్ష వాళ్ళకు లేదు, ఖైదీలకు ఉంది. అదే రకంగా భగవంతుని యొక్క సూచనలను మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఈ దుర్గా అన్నటువంటి భౌతిక జైలు, భౌతిక ప్రపంచం అన్నటువంటి జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఆనందంగా ఉంటాం, మనకు శిక్ష ఉండదు. ఎప్పుడైతే ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటామో ఇక్కడ శిక్షను అనుభవిస్తాం. ఇక్కడ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మరలా ఈ మృత్యులోకానికి రాకుండా భగవత్ సన్నిధిని చేరుకునేదానికి అవకాశం ఉంది. అందువల్ల మనం ఆత్మలం, మన యొక్క సహజ స్థితి పరమాత్మ సేవలో ఆధ్యాత్మిక జగత్తులో ఉండడం. అల్లిదే నమ్మమనే నా ఇల్లు బన్నే దేశమనే, నా ఇల్లు అక్కడ ఉంది వైకుంఠం, నేను ఇక్కడికి ఊరకనే వచ్చాను అని చెప్పి కనకదాసు చెప్తాడు. మరి ఈ ఇల్లు కల్లర సుల్లరమనే, ఇది దొంగలు దగులుబాజీలు ఉండే ఇల్లు. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్, ఇక్కడ మంచి వ్యక్తులు ఉండే ప్రదేశం కాదు. మనందరం కూడా మంచి వ్యక్తులుగా తయారయ్యి మరలా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవత్ సన్నిధిని చేరుకునే దానికోసం ప్రయత్నం చేయాలా. ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆనందాన్ని పొందడానికి ఆధ్యాత్మిక తత్వాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని మనం అనుసరించాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిది నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధరం శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతవంత ఇమే దేహ నిత్య శ్రోక్త శరీరణః, అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్యస్వ భారత. అవినాశియును అపరిమితుడును నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును, కావున ఓ భరతవంశీయుడ నీవు యుద్ధము చేయుము. ఇక్కడ మనం ముఖ్యంగా భగవంతుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, శరీరం అన్నటువంటిది ఇక్కడ అర్జునుడు ఏంటి అంటే ఆ శారీర బంధంతో చూస్తూ ఉన్నాడు అందరినీ. వాళ్ళంత దుర్మార్గం చేసినా కానీ మనుసమిత ఏం చెప్తుంది, ఎవరికైనా విషాహారం ఇచ్చినట్లయితే, నిద్రించేటువంటి ఇంటికి నిప్పు పెట్టినట్టయితే, భార్యను పరాయి స్త్రీని
చెరపట్టినట్లయితే ఇవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తులు శిక్షార్హులు అని చెప్పి మన సమిత చెప్తుంది. మరి ఇవన్నీ కూడా కౌరవులు చేశారు, కానీ ఆ శారీరక బంధం అన్నటువంటిది ఎటువంటిదయ్యా అంటే అంత దుర్మార్గ పనులు వాళ్ళు చేసినప్పటికీ కూడా ఆ రణరంగంలో ఎప్పుడైతే కౌరవుల సైన్యాన్ని చూశారో, అర్జునుడు చూశాడో, కలత చెందాడు. అంటే అతని యొక్క దృష్టి శారీరక దృష్టి, శారీరక దృష్టితో ఉన్నాడనమాట. అంటే శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు కూడా ప్రపంచం అంతా అన్యాయాలు జరగడానికి కారణం ఏంటి, మనవాడు తప్పు చేస్తే ఒకటి, పరాయవాడు తప్పు చేస్తే ఒకటి. మనవాడు తప్పు చేస్తే మనవడయ చూసి చూడండి బాగుంటాడు, పరాయవాడు అంటే లేదు. కానీ ఒక రాజు ఇక్కడ చాలా గొప్ప సందేశం నాయకులకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడనమాట. ఒక రాజు అన్నటువంటి వాడు శారీరక దృష్టికి అతీతమైనటువంటి చైతన్యంలో ఉండాలా. రాజు యొక్క అర్హత ఏమిటి అంటే ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకోవాలా. తన బిడ్డను ఏ రకంగా చూసుకుంటాడో అదే రకమైనటువంటి భావనతోటి ప్రజలందరినీ చూసుకోవాలా. ప్రజ అంటే కేవలం మనుషులు కాదు, జంతువులు కూడా ప్రజలే అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సమదృష్టితో చూసుకునేటువంటి బాధ్యత రాజుకుందనమాట. ఇక్కడ అర్జునుడు అజ్ఞానంలో ఏంటి అంటే ఆయన వాళ్ళు శారీరక దృష్టితో చూస్తూ వాళ్ళందరూ బంధువులు, తర్వాత తాతలు ముత్తాతలు, వీళ్ళందరినీ కూడా యుద్ధం ఏ రకంగా చేస్తాం అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు అర్జునుల్లో జ్ఞానోదయం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో నువ్వు చంపకపోయినా కానీ వీళ్ళెవరు కూడా ఈ భౌతిక శరీరాలు, శాశ్వతమైంది ఆత్మ, కానీ శరీరం ఏదో ఒకరోజు పోతుంది. అందువల్ల ఈ యొక్క శ్లోకంలో జీవుని దేహము తప్పక నశించే తీరును అని చెప్తున్నాడు. జీవుని యొక్క దేహం తప్పక నశిస్తుంది, అది శాశ్వతం కానే కాదు. సో అందువల్ల ఇక్కడ మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా శరీరం చేస్తుంది కర్మలు, కానీ ఆత్మకు వస్తుంది. తెలివిగా ఎవరైనా అనొచ్చు, స్వామీజీ మనం ఆత్మ ఏం చేయట్లేదు కదా, ఆత్మ శరీరం వేరంటున్నారు కదా, శరీరం చేస్తూ ఉంది తప్పులన్నీ కూడా ఆత్మకేం సంబంధం అని చెప్పి మన అతి తెలివితేటలో ఉపయోగించకూడదు. భగవంతుడు మనం ఒక కారులో పోతూ ఉన్నప్పుడు కారు యాక్సిడెంట్, మనం కారుతో యాక్సిడెంట్ చేస్తే మనం అక్కడ పోలీసు వారు పట్టుకుంటే మనల్ని, అయ్యా నేనేం చేశాను, కారు కదా యాక్సిడెంట్ చేసింది, నేను కాదు కదా అని చెప్పి అంటే మనం తప్పించుకునేదానికి లేదు. ఎవరి కారు, మన కారు చేసింది కాబట్టి మనకు శిక్ష పడుతుంది. అదే రకంగా మన శరీరం, మనం ఇక్కడ మన శరీరం చేస్తుంది కాబట్టి ఆ శరీరంతో చేసినటువంటి కర్మలన్నిటి యొక్క ఫలాన్ని మనం పొందాలా. సో అందువల్ల ఇంకొక సత్యం కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే ఈ శారీరక దృష్టితో కాదు మనం చూడాల్సింది, ఆత్మ దృష్టితో మనం చూడాలా. ఇక్కడ ఈ శారీరక దృష్టి అన్నటువంటిది ఉండడం వల్లే సమాజంలో ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన ఆత్మదృష్టి కలిగినప్పుడే ప్రజలందరినీ కూడా సమదృష్టితో పరిపాలించేదానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఒక వర్గం ఎవరైతే రాజు అవుతారో వాళ్ళ వర్గం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తారు, ఇంకో వర్గం వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది ధర్మం ప్రకారం ఆ రకంగా చేయకూడదు. రాజు అన్నటువంటి వ్యక్తి సమదృష్టి ఉండాలి, శారీరక భావనతంలో ఉండకూడదు. శారీరక దృష్టి నుంచి అతీతమైనటువంటి చైతన్యం రాజు కలిగి ఉండాలని. అందువల్ల ఒకరోజు ఒక రాజు ఆయన అరణ్యంలో సంచరించిపోతూ ఉంటాడనమాట. పోతూ ఉంటే ఆయనకు ఒక అందమైనటువంటి స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీని చూసిన తక్షణమే ఆయన మోహిస్తాడు. మోహించి ఆమెతో ఏమంటాడు అంటే, మిమ్మల్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, ఇప్పుడు మంచి ముహూర్తం లేదు, మీరు కొన్ని రోజుల తర్వాత అని చెప్పి ఒక 15 రోజుల తర్వాత ఆమెకి డేట్ ఇస్తుంది అనమాట. ఇచ్చి అప్పుడు వచ్చినట్లయితే ముహూర్తం బాగుంది, వివాహం చేసుకుంటాం, మీకోసం నేను వేచి ఉంటానని చెప్తుంది. రాజు ఆనందంతో వెళ్ళిపోతాడు. ఆ 10 రోజుల తర్వాత చాలా చక్కగా ముస్తాబయ్యి కొత్త పెళ్లి కొడుకు తెల్లని గుర్రంలో బయలుదేరి రాజుగారు వస్తారు. వచ్చేసరికి ఆ చెట్టు కింద ఎక్కడైతే స్త్రీని కలిశాడో అక్కడ ఆ స్త్రీ లేదు, ఒక వృద్ధురాలు కూర్చొని ఉందన్నమాట. అది చూసి రాజు ఆ వృద్ధురాలతో ఏమంటాడంటే, ఇక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ ఉండాలా, ఆమెతో నాకు వివాహం, ఆమె ఎక్కడుంది అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, ఆ యొక్క స్త్రీ అందమైన స్త్రీ నేనే అంటుంది. రాజు ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది, ఆమె ఎంత అందంగా ఉండింది, మీరు వృద్ధురాలు, మీరేంటి ఆ అందమైన స్త్రీ అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, మీరు పొరపడుతున్నారు, ఆ రోజు మీరే నన్ను మీరు చూసింది నన్నే, అయితే నా దగ్గర ఉన్నటువంటి అందమంతా కూడా లోపల గదిలో దాచి ఉన్నాను పాత్రల్లో అంటుంది. ఈమె రాజులో కనువిప్పు కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ శరీరాన్ని చూసి మోహింపబడుతూ ఉన్నాడు. కానీ శరీరం అశాశ్వతమైంది,
మనిషి శారీరక దృష్టి కాదు ఆత్మదృష్టి ఉండాలి. ప్రత్యేకించి శ్రేష్ఠులు, పరిపాలించేటువంటి నాయకులు, తర్వాత గురువులు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఆత్మదృష్టి ఉన్నప్పుడు సమాజం ఉద్ధరింపబడుతుంది. సో అందుకనే అష్టావక్రముని ఆయన ఎప్పుడైతే జనక మహారాజు కొలువులోకి వస్తాడో అక్కడున్న ఆయన అష్టావక్రుడు అంటే 8 వంకర్లు ఉన్నాయంట ఆయనకి. ఆ వంకర్లు చూసి అందరూ ఒళ్ళు నవ్వుతారనమాట. అప్పుడు అష్టావక్రముని ఏమంటారంటే, ఈ చండాలుని ఎందుకయ్యా మీ సభలో ఉంచుకున్నావని జనక మహారాజుతో అంటాడు. అప్పుడు జనక మహారాజు ఆశ్చర్యపోతాడు, అదేంటి స్వామి వీళ్ళందరూ కూడా మంత్రులు పండితులు, వీళ్ళందరినీ మీరు చండాలులు అంటారేంటి అంటాడు. ఈ చర్మం చూసి ప్రతిఘటించేటువంటి వాడు చండాలుడు కాక ఇంకేమవుతాడు, నా యొక్క ఈ శరీరాన్ని చూసి నవ్వుతున్నారంటే వీళ్ళందరూ కూడా చండాలులు అంటారు. సో అందువల్ల రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు ప్రత్యేకించి, లేకపోతే గురువులు, విద్యను బోధించే గురువులు, తర్వాత తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఆత్మదృష్టి ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ధర్మంగా నడుచుకునేదానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్లే శారీరక దృష్టిలో ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి అనుగుణంగా రాగద్వేషాలకు లోబడి, సుఖదుఖాలకు లోబడి, లేకపోతే వీళ్ళు నావాడు, వీడు పరాయివాడు అన్నటువంటి తారతమ్యాలు చూసి అన్యాయాలు చేసేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క స్త్రీ, ఆమె అందముతో పాటు అందమైనటువంటి ఆధ్యాత్మిక వికాసం కూడా ఆమెలో ఉండిందనమాట. ఈ రాజులో పరివర్తన తీసుకురావాలా, జ్ఞానాన్ని బోధించాలా అన్నటువంటి ఉద్దేశంతో ఆమె 10 రోజుల తర్వాత రమ్మని చెప్పి, ఆ 10 రోజులు ఏం చేసింది అంటే, ఏదో విరోచనాలు వాంతులు అవడానికి పసురులు మింగిందనమాట. ఆ పసురులు మింగడం వల్ల ఆమెకు విరోచనాలు వాంతులు అయ్యాయి. ఆ 10 రోజులు విరోచనాలు వాంతులు అయ్యేసరికి ఆమె అందవిహీనురాలుగా తయారయ్యింది. ఆ విరోచనాల ద్వారా, వాంతుల ద్వారా వచ్చిన పదార్థాలన్నింటినీ కూడా ఒక పాత్రలో ఆ గదిలో బంధించింది, ఆమె గదిలో పెట్టింది. రాజుకి ఏం చెప్పింది, నేను ఆ స్త్రీనే, అయితే నా అందమంతా అక్కడ పాత్రలో దాచి ఉన్నాను అనింది. రాజుకు ఆశ్చర్యం వేసింది, అందం పాత్రలో దాగి ఉండడం ఏంటి అని చెప్పి ఆతృతతోటి ఆ గదిలోకి పోతే కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల మూతల్ని తెరిచి చూశాడు. చూస్తే లోపల మలము, వాంతుల ద్వారా వచ్చిన పదార్థం ఇవన్నీ నిండి ఉన్నాయి. ఆయన ఆగ్రహంతో బయటకు వచ్చాడు. ఏంటి నాతో వేల కొలాలు ఆడుతున్నావా అన్నాడు. లేదు రాజా, మీరు నా అందానికి మోహితులయ్యారు, అయితే శారీరక దృష్టి మీలో ఉండకూడదు, ఆధ్యాత్మిక దృష్టి ఉండాలా, అందువల్ల మీలో కనువిప్పును కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ 10 రోజులు పసరులు అవన్నీ మింగి విరోచనాలు వాంతులు చేసుకున్నాను. దానివల్ల వచ్చిన పదార్థాలను ఆ పాత్రలో నేను బంధించాను. లిక్విడ్ బ్యూటీ, మరి నాలో ఉన్నటువంటి అందం అంతా కూడా ఆ పదార్థాలు సంపుష్టిగా నాలో ఉన్నప్పుడు నేను అందంగా కనిపించాను, అవన్నీ పోయేసరికి నేను అందవిహీనంగా కనిపిస్తున్నాను. సో అది లిక్విడ్ బ్యూటీ అనుభవించండి. మీరు ఏదైతే అందం అనుకున్నారో అది ఆ యొక్క లిక్విడ్, ఆ యొక్క ద్రవ పదార్థం, దాన్ని మీరు అనుభవించండి అని అప్పుడు ఈయన జ్ఞానోదయం కలిగిందనమాట. సో అందువల్ల మనం రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది తెలుసుకొని ఉండాలా. ఇక్కడ అర్జునుడు అజ్ఞానంలో శారీరక దృష్టితో వాళ్ళందరినీ చూసి అన్ని దుర్మార్గాలు చేసినా కానీ బాధ్యతల నుంచి, కర్తవ్యం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ యొక్క భగవద్గీతలో భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, పిచ్చివాడ నువ్వు శారీరక దృష్టితోటి వాళ్ళని నువ్వేదో కాపాడతాము, నేను యుద్ధం చేయనని బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ శరీరం అన్నటువంటిది నశిస్తుంది, అది నష్టం అవుతుంది అన్నటువంటి జ్ఞానాన్ని అక్కడ బోధించడం జరుగుతూ ఉందన్నమాట. సో అందువల్ల మనం సమాజంలో ఈ యొక్క ఆత్మదృష్టిని మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నించాలా, యథార్థ జ్ఞానం, అప్పుడే సమదృష్టి వస్తుంది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. విద్య, యథార్థమైన విద్య, ఈరోజు మనం విద్య ఏదేదో నేర్చుకుంటూ ఉన్నాం అది అవిద్య అని చెప్పాలి. ఎందువల్ల అంటే ఆ విద్య ద్వారా సమదృష్టి రావట్లేదు. బీటెక్ చదువుతున్నాం, ఎంటెక్ చదువుతున్నాం, ఎంబీబీఎస్ చదువుతున్నాం, ఎంబీఎల్ చదువుతున్నాం, కానీ సమాజంలో రోజు రోజుకి కూడా సమదృష్టి అన్నటువంటిది లోపిస్తూ ఉంది. ఈర్ష, ద్వేషాలు, కొట్లాటలు, కుతంత్రాలు, నేను అందుకనే చెప్తూ ఉంటాను, ఎదురెదురు చూసినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు, కానీ మనోభావం ఎట్టుంటాయి అంటే, వీడు నిన్న దాకా సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందని నేను చూడకుండా పోతాను అని చెప్పి బయటికి నమస్తే అంటాడు, వాడు నమస్తే అంటాడు. వాడి భావన ఎట్టుంటుంది అంటే, వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నాను నేను కులుక్కుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందని నేను చూడకుండా పోతాను అని చెప్పి నమస్తే అంటాడు. సో ఈ రకమైనటువంటి భావనలతో ఉన్నారనమాట. కానీ ఎప్పుడైతే యథార్థ జ్ఞానం ఉంటుందో అప్పుడు సమదృష్టి అన్నటువంటిది, ప్రతి ఒక్కరూ కూడా సమంగా ఆనందంగా ఉండాలా అన్నటువంటి భావన అన్నటువంటిది ఉంటుందన్నమాట. అందుకనే మనం చరిత్రలో చూడొచ్చు, వాసుదేవదత్త శరీరం అంతా కుష్ఠవ్యాధిగ్రస్తుడు, శరీరం తూట్లు పడి పురుగులు పారాడి కింద పడుతూ ఉన్నాయి, వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నేను అంటరాని వాణ్ణి, సమాజం నన్ను వెలివేసింది, కానీ నాకున్నది ఒకే ఒక సంతృప్తి, మీరు పురుగులు మీరన్నా నా శరీరాన్ని భుజించి జీవిస్తూ ఉన్నారు, ఆ సంతృప్తి కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులన్నిటిని తీసి మళ్ళీ తన శరీరంలో వేసుకునేవాడు. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే, మన ఊహ కందనటువంటి వరాన్ని కోరుకుంటున్నాడు. ఏమని అంటే, స్వామి
ఇక్కడ ఈ జీవులన్నీ వాళ్ళు చేసిన పాపాలకి అవి పడే కష్టాలు చూస్తే నా హృదయం రోదిస్తుంది. మై హార్ట్ ఈస్ బ్లీడింగ్, నా హృదయం రోదిస్తుంది. దయచేసి మీరు వాళ్ళందరినీ విముక్తుల్ని చేసి వైకుంఠానికి తీసుకుని వెళ్తే, వాళ్ళు చేసిన పాపాలన్నీ నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను అని చెప్పి చెప్తాడనమాట. సో ఈ రకంగా ఆయనలో ఆధ్యాత్మిక చింతన ద్వారా, ఆధ్యాత్మిక వికాసం ద్వారా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన. ఈరోజు మనిషి ఈరోజు ఆధ్యాత్మిక దృష్టి లేని దానివల్ల ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క తారతమ్యాలు చూస్తూ ఉన్నాడు. నాది పరాయి, నాది పరాయి అని చూస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా వాసుదేవ కుటుంబం ఒక్కడే. కానీ తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా దండించాలి. తప్పు చేసిన వాడిని దండించకపోతే వాడు ఇంకా తప్పులు చేస్తూ పోతాడు. ఉదాహరణకి భీష్ముడు చెప్తాడు, సమాజంలో దండనీతి అన్నటువంటిది లేకపోతే, వీడు తప్పు చేస్తే శిక్షిస్తారు అన్నటువంటిది లేకపోతే, అప్పుడు వాడిలో తప్పు చేసే ప్రవృత్తి పెరిగిపోతుంది అన్నమాట. ఉదాహరణకి జంతు సమాజంలాగా తయారవుతుంది అంటారు భీష్ముడు. జంతు సమాజంలో బలమున్న వాడిదే ఆహారం, వాడికే ఆహారం లభిస్తుంది, బలమున్న వాడికే మైథునం సంభోగం దొరుకుతుంది జంతు సమాజంలో. అదే రకంగా మానవ సమాజంలో కూడా దండనీతి అన్నటువంటిది ఉపయోగించకపోతే, రాజు తప్పు చేసిన వాడిని దండిస్తాడు అన్నటువంటిది లేకపోతే జంతు సమాజంలాగా తయారవుతుంది. శక్తి ఉన్నవాడికే ఆహారం లభిస్తుంది, శక్తి ఉన్నవాడికే మైథునం స్త్రీ లభిస్తుంది అన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ అదే సిచ్యుయేషన్లో ఉన్నాం మనం. ఎవరు కూడా ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్నటువంటిది ఎవరికి భయం లేదు. అందువల్ల ఏమవుతుంది అంటే శారీరక బలం ఇది చూపించి వాడు అన్ని అకృత్యాలు చేయడానికి సమాజంలో చేస్తూ ఉన్నారనమాట. మ్యాక్సిమం పర్సంటేజీ ఆ రకంగా తయారైంది. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలా, అటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా భగవంతుని దగ్గర నుంచి, ఇక్కడ చట్టాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుని చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. అదే రకంగా మనం పాపం చేస్తే పాప ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్య ఫలితం సుఖం వస్తుంది. చిన్న చేపను మింగడానికి ఒక పెద్ద చేప ఉంటే దాన్ని మింగడానికి ఇంకో పెద్ద చేప ఉంటుంది. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ సమానమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. ఈ చట్టాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుని యొక్క చట్టం నుంచి ఎవ్వరు కూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు. అందువల్ల మనం ఈ సత్యాలు, ధర్మం ఏంటో తెలుసుకొని శారీరక దృష్టి కాకుండా ఆత్మదృష్టిని మనం పెంపొందించుకొని మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నిస్తామో అప్పుడే సమాజంలో సమదృష్టి అన్నటువంటిది ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క ధర్మం అన్నటువంటిది ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకునే ధర్మం కాదు. ఇప్పుడు చాలామంది భలేవాళ్ళే మా ఉద్దేశం ప్రకారం ఇట్టుండాలా, మా ఉద్దేశం ప్రకారం అట్టుండాలా అట్లా కాదు. ఒక ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అది ఎవరైతే దానికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్లు రాస్తారు దాన్ని అనుసరిస్తారనమాట. నా ఉద్దేశం ప్రకారం అంటే ఫిజిక్స్ మీదో కెమిస్ట్రీ మీద ఏదో చెప్తే దాన్ని ఎవరు అనుసరించరు. అదే రకంగా ధర్మం అన్నటువంటిది ఎవరు, ప్రభుత్వం చట్టాలను ఏర్పాటు చేస్తుంది. అదే రకంగా సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఏర్పాటు చేసింది ధర్మం. అందుకనే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ ధర్మం ఎవరు ఏర్పాటు చేశారు, భగవంతుడు ఏర్పాటు చేశారు. ఎవరికి వారు ఏర్పాటు చేసుకునే ధర్మం కాదు. ప్రభుపాద స్వామీజీ ఒక ఉదాహరణ ఇస్తారు. ఒక అందమైన స్త్రీ ఉంది, ఒక చిన్నపిల్లవాడు చూస్తాడు నా మాతృమూర్తి లాగా ఉంది అనుకుంటాడు. ఒక పులి చూస్తుంది నాకు ఇది లంచ్ బాక్స్ అనుకుంటాడు, బాగా తినచ్చు అనుకుంటాడు అనుకుంటుంది పులి. అదే రకంగా ఒక యవనంలో ఉన్నటువంటి యువకుడు చూస్తాడు నా ఇంద్రియ భోగానికి వస్తువు అని చెప్పి అనుకుంటాడు ఆ స్త్రీని చూసి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకున్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అన్న భావనతో చూడాలా అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ రకంగా చూస్తే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈరోజు సమాజంలో శాంతి ఉండాలా అంటే ఏ రకంగా శాంతి ఉంటుంది, చాణక్యుడు చెప్తాడు. ఏ సమాజంలో శాంతి ఉంటుంది, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో ఎవరైతే చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఎవరైతే చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనతో మనుషులు ఏ సమాజంలో జీవనాన్ని గడుపుతారో ఆ సమాజంలో శాంతి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ధర్మం ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంది ధర్మం కాదు, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చినటువంటిది ధర్మం. దాన్ని మనం అనుసరించినప్పుడే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంది. మరి ఆ ధర్మం అన్నటువంటిది ఎక్కడ ఉంది? భగవద్గీత, భాగవతం వీటిల్లో ఉంది. మనం ఇస్కాన్లో భగవద్గీత యథాతథం అని చెప్పి ఉంటుంది. అంటే ఏ రకమైనటువంటి చేర్పులు మార్పులు లేకుండా ఇచ్చినటువంటి సందేశం